కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ టౌన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద పట్టణానికి కేటాయించిన పవర్ సరఫరాల శాఖ రేషన్ డెలివరీ వాహనాలను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశ చరిత్రలోనే ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వేల మందికి ఉపాధి లభించిందని ఇలా ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలతో మరోపక్క ఉపాధి అవకాశాల కల్పన ఒకేసారి రెండు విధానాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి ముంగిటే సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఫిబ్రవరి 1 నుంచి రేషన్ సరుకులను లబ్దిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన సాటెక్స్ బియ్యాన్ని ప్రతి గృహానికి ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చే విధంగా నిన్న రాష్ట్రంలో 9260 పంపిణీ వాహనాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనైనా కావచ్చు, ప్రతి ఇంటి ముందు తలుపు తడితే ప్రభుత్వం పలికే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా 90% పైగా హామీల్ని 18 నెలల వ్యవధంలోనే నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. థ్యాంక్ యూ.